మంగళవారం సినిమా చూసి నిజంగా భయం వేసింది అన్న. మంగళవారం సినిమా ఏంటంటే అజయ్ భూపతి గారు నిజంగా చాలా కష్టంతో తీశారు. రియల్ లొకేషన్లో చాలా లో బడ్జెట్లోనే బట్ కథలో ఆ ఇంట్రాక్షన్ అయిపోయిన లొకేషన్ కానీ చాలా బాగా ఇంపాక్ట్ కల్పించింది. బట్ ఫస్ట్ ఆఫ్ హీరోయిన్ ఉండదు, హీరోయిన్ లేకపోయినా మనకి హీరోయిన్ ఉండదు అనే ఫీల్ అయితే ఉండదు. ఏం జరుగుద్ది ఏం జరుగు ప్రతి క్యారెక్టర్ మీద మనం చూపెళ్ళేలా ఉంటుంది. ఇన్నోసెంట్ ఎవరో విలన్ ఎవరో తెలియకుండా ఉంటుంది. అలాగే అడవి ఘోష్ గారు ఆయన పేరు ఏంపడినది గుండతను అతను కామెడీ అయితే అని అజయ్ ఘోష్ గారు కామెడీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో ఆయన క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. సో అలాగే ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఏదో ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది అనే ఇంటెన్షన్ ఉందని పోతుంది, అలా పోతుంటుంది. బట్ బోర్ కొట్టదు అంతే. బట్ ఇంటర్వెల్ ఒక రెండు నిమిషాలు అయితే భయపెడతారు నిజంగా. చాలా క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి. అలాగే సెకండ్ హాఫ్ వచ్చేవాడికి హీరోయిన్ గారు ఎంటర్ అవుతారు, దాని ఫ్లాష్ బ్యాక్ అనేది ఎంటర్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఒక 40 మినిట్స్ ఉంటుంది. ఆ 40 మినిట్స్ కొంచెం ఇక బోరింగ్ అని అనిపిస్తుంది. ఎమోషనల్గా టచ్ చేయాలని కొంచెం ఆ ఎమోషన్ ఎవరికి కనెక్ట్ అవుతుంది ఏంట్రా అనిపిస్తుంది అన్నమాట, కొంచెం బోరింగ్. బట్ లాస్ట్ 40 మినిట్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సినిమా. భయపెడతారు, కవ్విస్తారు, నవ్విస్తారు, ఏం జరుగుద్ది అని సీట్ ఎజ్జిన్ కొంచెం చూస్తాను అంత బాగుంటుంది అన్నమాట. ఇక లాస్ట్ ఒక 15 మినిట్స్ ఉందనగా ఒక క్యారెక్టర్ అయితే రివీల్ అవుతుంది. ఆ క్యారెక్టర్ నేను చెప్పను కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక సూపర్ హిట్ కొట్టిన ఒక హీరో అన్నమాట ఆ హీరో క్యారెక్టర్. ఆ హీరో ఉన్నాడని తెలిసి ఆ సినిమా చూసినంతసేపు ఎవరికీ తెలియదు అన్నమాట. ఆ క్యారెక్టర్ రివీల్ అయినప్పుడు చాలా మొత్తం థియేటర్ చేయడంత అరుపులు మెరుపులు అన్నమాట. లాస్ట్ 40 మినిట్స్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. గూస్ బంప్స్ సీన్స్ కానీ సీట్ ఎజ్జిన్ కొంచెం చూస్తారు. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ అండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అంటే బ్యాక్గ్రౌండ్ కూడా మనకు భయపడుతుంది. ఎక్కడైనా హీరో భయపెడతాడు, హీరోయిన్ భయపడుతుంది. బట్ ఈ సినిమాలో డిఓపి అండ్ బ్యాక్గ్రౌండ్ చాలా మటుకు భయపడుతుంది. ఫస్ట్ హాఫ్లో అంత డార్క్ ఫేస్లో చీకట్లోనే జరిగితే సినిమా అంతా కూడా చాలా చాలా అజయ్ భూపతి గారు అయితే మాత్రం చాలా కష్టంతో తీశారండి సినిమాని. సో ఓవరాల్గా సస్పెన్స్ సినిమాలు ఎవరైతే ఇష్టపడతారో, డిఫరెంట్ కాన్సెప్ట్ ఎవరైతే ఇష్టపడతారో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది మంగళవారం సినిమా. ఆరక్షణ తర్వాత హీరోయిన్కి పెద్ద హిట్ అనేది ఏమీ లేదు సినిమా. బట్ ఈ సినిమా మళ్ళీ అజయ్ భూపతి గారే మళ్ళీ హిట్ ఇచ్చారు. బట్ అటు అజయ్ భూపతి కానీ ఇటు హీరోయిన్ కానీ ఇద్దరికి హిట్ అన్న సూపర్ హిట్ అన్న సినిమా అయితే చాలా చాలా బాగుంది. అందరూ వచ్చి భయపడుతూ హ్యాపీగా నవ్వుకుంటూ చూసే సినిమా మంగళవారం అన్న. థ్యాంక్ యూ.